హీరో అయితే ఎలా ఉంటదని ఎక్కడికో వెళ్ళిపోయారు కదా అన్న. మ్యూజిక్ అట్లుంది. ఇట్ ఇస్ అట్లుంది అన్న. ఇందులో యాక్ట్ చేయలేదని చెప్పి రహస్యంగా యాక్టింగ్ కూడా చేసావు నువ్వు. సకల కళ వల్లభుడు మా చరణ్ అన్న అన్న మూవీ గురించి మీ అమూల్యమైనటువంటి వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. ఈ సినిమా రమేష్ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. చాలా కథలు మేము డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. చాలా లైన్స్ మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. భీమదేవరపల్లి బ్రాంచ్ ఆ పోస్టర్ ఎప్పుడైతే చూశానో ఆ బస్తో వచ్చి ఉండింది. ఇది నాకు ఆమీర్ ఖాన్ ఒకటి పీప్లీ లైవ్ అని ఒక సినిమా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అది. నాకు ఆ పోస్టర్ చూడగానే పీప్లీ లైవ్ లాంటి ఇంప్రెషన్ వచ్చింది. నాకేంటి కథ చెప్పనట్టున్నాడు అనిపించింది. సో తర్వాత ఈ సినిమా ప్రసాద్ ల్యాబ్లో నేను చూశాను. చూసినప్పుడు నాకేమనిపించిందంటే పల్లెటూరులో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ ఏదైతే ఫస్ట్ వర్షం పడ్డప్పుడు మట్టి నుంచి ఒక స్మెల్ వస్తుంది, అలా అనిపించింది భీమదేవరపల్లి బ్రాంచ్. సూపర్ అన్న సూపర్. ఒక నిజాయితీ ఉంటుంది. ఒక ఒక ఊర్లోకి వెళ్ళి మనుషుల్ని చూసినప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా మనస్తత్వాలు ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు. సో అంతేవిధంగా మ్యూజిక్ కానీ, వీళ్ళు తీసుకున్న లొకేషన్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఎక్కడ కూడా అంటే దీని ఏమంటారు, ఒక సినిమాలా కాకుండా జీవితాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా చూసినప్పుడు. ప్రొడ్యూసర్స్కి, కీర్తిలత గారికి, రాజా నరేందర్ గారికి, వీళ్ళిద్దరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను యాక్టర్స్ తరపు నుంచి కూడా. ఏంటంటే కొత్త మొహాలతో సినిమా చేయడం చాలా రిస్కీ అనిపించున్న ఈ రోజుల్లో వీళ్ళందరినీ పెట్టి సినిమా తీయగలిగే ధైర్యం చేయగలిగారు, మీకు థ్యాంక్ యూ. అండ్ ఈరోజు అది థియేటర్స్ వరకు తీసుకురాగలుగుతున్నారు, అది పెద్ద విషయం, సాహసం. దానికి తోడు ఇప్పుడు ఈ సినిమా ఒక పాయింట్ ఏదైతే తీసుకున్నారో పెద్ద బుర్ర పద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని మనకు మలయాళం సినిమాలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. ఒక చిన్న ఈగోని, ఒక చిన్న ఇష్యూని తీసుకొని వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా మనకు ఒక 2 గంటలు కథ చెప్తారు అన్నది. సో అంతే బ్యూటిఫుల్గా ఒక చిన్న లైన్ పట్టుకొని 2 గంటల పాటు మనల్ని నవ్విస్తారు, ఆలోచింపజేస్తారు. మొత్తానికి వాళ్ళ ప్రయత్నంలో సక్సీడ్ అయ్యారు అనిపించింది సినిమా చూసిన తర్వాత. సో చరణ్ ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఈరోజు మాత్రమే, ఫ్రైడే తర్వాత ఖాళీగా ఉండవు థియేటర్స్. సో ఈ సినిమా బాగా డబ్బులు తెచ్చి వీళ్ళకి ఇంకొంతమంది కొత్త మొహాలతో సినిమా చేసే ధైర్యం రావాలని, ఆ సాహసం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలని. రమేష్ గారు నాకు ఈ కథ చెప్పలేదు మీరు, నెక్స్ట్ ఇంకొక మంచి కథతో మనం కలుద్దాం. సో మీ అందరికీ థ్యాంక్ యూ ఉంటాను. అండ్ ఇంకొక మెయిన్ విషయం, నాకు స్టేజ్ ఎక్కి మాట్లాడడం చాలా తక్కువ అనుభవం, తడిసిపోయాను ఆల్రెడీ చెమటతో. సో స్పెషల్గా నేను మెన్షన్ చేయాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ టైం మాట్లాడే మధ్యలో ఇలా రావడం అనేది వెరీ వండర్ఫుల్ టైమింగ్. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మిమిక్రీ ఆర్టిస్ట్, ఈవెంట్ ఆర్గనైజర్, బాగుందన్న, భయపడకండి. ఇది కాలిపోయింది. సో స్పెషల్గా మెన్షన్ చేయాలనుకుంది ఏంటంటే, రమేష్ గారికి, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంది ఏంటంటే, మా అంజీ అన్న, ఇద్దరం సేమ్ యూనివర్సిటీలో చదువుకున్నాం. నాకు తను 2009 నాటకాలు వేసి అప్పటి నుంచి పరిచయం, కలిసి నాటకాలు వేసాం, నా డైరెక్షన్లో తను యాక్ట్ చేశారు, ఇద్దరం కలిసి చాలా తిరిగాం, ఊర్లు తిరిగాం, నాటకాలు వేసాం. సో ఎప్పుడు ఒక ఆపర్చునిటీ కోసం ఏదైతే తను స్ట్రగుల్ అవుతూ ఉండేవాడో, ఒక బండి వేసుకొని తిరుగుతూ ఉండేవాడో, ఆల్మోస్ట్ అందరి సిమిలర్ జర్నీసే. ఈరోజు ఆయన పోస్టర్ అక్కడ ఉండి దాని ముందు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే చాలా గర్వంగాను ఆనందంగానూ ఉంది. సో తనని మీరు ఒక లీడ్గా చూడగలగడం అన్నది నాకు కూడా పర్సనల్గా నా థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ అభిరామ్, రూప, మీ అందరికీ కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకు తెలిసి ఆహా ప్లాట్ఫామ్ మీతోనే స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా ఆహాలానే మాట్లాడారు.